నమస్తే. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం మాత్రానికి స్థానిక సంస్థల ఎన్నికలకి స్పీడప్ చేస్తూ ఉన్నది. తొందరలోనే ఎన్నికలు నిర్వహించుకొని సర్పంచులను మనం నియమించుకుంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి నిధులు ఆగిపోకుండా తొందరగా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రానికి స్పీడ్గా అడుగులు వేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా బీసీ కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన కూడా స్పీడప్ చేయాలని చెప్పి అధికారులను ఆదేశిస్తూ ఉన్నాడు. మరి ఎంత టైం పడుతుంది కులగణన అయిపోవాలి, ఎన్నికలు నిర్వహించాలంటే ఎంత టైం పడుతుంది, కావాలంటే మళ్ళీ ఈ 2-3 రోజుల్లోనే మళ్ళొక సమావేశం నిర్వహించుకొని ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేటటువంటి ఆస్కారం కనబడుతూనే ఇక బీసీలకు కూడా ఎక్కువగా రిజర్వేషన్లు పెంచుతూ ఉన్నారు. రిజర్వేషన్లు పెంచడంతో పాటు ఎక్కువగా కూడా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీలు అయ్యేటటువంటి అవకాశాలు బీసీ సోదరులకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు చేస్తూ ఉన్నారు. ఇక సర్పంచులు ప్రధానంగా సర్పంచులకు మాత్రానికి రిజర్వేషన్లు పెరుగుతూ ఉన్నాయి. బీసీ అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం వచ్చేటట్టు కనబడతా ఉన్నది. ఇక దీనిపై తుది నిర్ణయం కూడా 2-3 రోజులలో తీసుకొని కావాలంటే ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరగతిన మాత్రాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తర్వాత మిగతా మంత్రులంతా కూడా ఈరోజు సమావేశం నిర్వహించారు. దాదాపుగా ఈ నెల 22 నుంచి కావచ్చు కాక 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందు 1 లేదా 2 రోజులు ముందుగానే నిర్ణయాలు తీసుకొని ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఖచ్చితంగా మాత్రానికి రాబోయేటటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ పెరుగుతుంది అని రేవంత్ రెడ్డి క్లియర్గా చెబుతూనే ఎన్నికలు కూడా చాలా స్పీడ్గా జరగబోతూ ఉన్నాయి, ఎన్నికలు కూడా తొందరలోనే నిర్వహించబోతా ఉన్నటువంటి ఒక సంకేతం మాత్రం తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చెప్పినట్టు క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది.